నమస్తే, ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దీపావళికి ఆడబిడ్డలకు చంద్రన్న కానుక, పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలో 2 కోట్ల విలువైన గంజాయి పట్టువేత, ఇద్దరు అరెస్ట్, మరో 5 కోసం గాలింపు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 3,800 మంది పోలీసులతో భారీ బందోబస్త్, లడ్డూపై వేసిన సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేశామన్న డీజీపీ తిరుమలరావు. ప్రతి మంగళ బుధవారాల్లో రైతు సమస్యలను పరిష్కరిస్తాం, పొలం పిలుస్తుంది కార్యక్రమంలో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. దీపావళికి ఆడబిడ్డలకు చంద్రన్న కానుకలు అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రతి ఇంటికి ప్రతి ఎకరాకు నీళ్లిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయల మడలో జరిగిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను 4,000 పెంచి ఇస్తున్న ప్రభుత్వం తమదేనని చంద్రబాబు ప్రకటించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. పుచ్చకాయల మడలో 2.83 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు పైలాన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. జగన్ వెళుతూ ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయారని విమర్శించారు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామని, వర్క్ ఫ్రం హోం విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. మెరుగైన మద్యం పాలసీ తీసుకువచ్చామని, 100 కోట్లతో మద్యం మానిపించే కార్యక్రమం చేపడతామన్నారు. భర్తలకు ఉన్న మద్యం అలవాటును మానిపించే బాధ్యత భార్యలదేనని అన్నారు. కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా. మొన్నటి వరకు మద్యం పాలసీ ఏమమ్మా, ఉండేవాళ్ళు ఒకరిద్దరు దాగుంటారు. ఏం తమ్ముళ్ళు, జ్ఞాపకం ఉందా మీకు? నేనైతే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎవరిని. మద్యమంతా వీళ్ళు, డిస్టిలరీస్ వీళ్ళే, ఓనర్షిప్ అక్కడి నుంచి, హోల్సేలు వీళ్ళే, రీటైల్ వీళ్ళే, షాపులు అమ్మేది వీళ్ళే, కల్తీ చేసేది వీళ్ళే. ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు. అందుకే నేను చెప్పా, ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి. నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా. అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని, ఎవరైతే శెట్టి బలిజ, ఈడిగా, అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసరం 10% షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక 10 రోజుల్లో కొత్త పాలసీ వస్తుంది. మీరు ముందు మారిగా తెలంగాణకు పోయే పని లేదు, కర్ణాటకకు పోయే పని లేదు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మీరు మోటార్ బైక్ వేసుకొని మొత్తం అక్కడికి వెళ్ళి మోటార్ బైక్ పెట్రోల్ కొట్టుకొని మీరు కూడా ఫుల్గా లోడ్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ కష్టాలు లేవు, అవి కూడా తొలగిపోయినాయి. అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి లిక్కర్ ఉంటుందో దానికంటే బెటర్గా ఉంటుంది తప్ప ఎక్కడా లాలూచి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళందరినీ గెజెట్ ఈరోజు ఇచ్చారు. పేదవాళ్ళు నేను చూశాను, పేదవాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా రేట్లు కూడా విపరీతంగా పెంచేశాడు. అందుకే నేను చెప్పాను, క్వార్టర్ బాటిల్ 99 రూపాయలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. కనీసం తాగే అలవాటు ఉంది కానీ డబ్బులంతా దానికి తగలేస్తే కడాన పిల్లల్ని చదివించాలన్నా ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. తాగనీయకుండా చేయడం మా ఆడబిడ్డల బాధ్యత. మీకు చాలాసార్లు నేర్పించా, ఇక్కడంతా డాక్రా సంఘాలు ఉన్నారు. నేను డాక్రా సంఘాలు మీటింగులు పెట్టి చెప్పేవాడిని, భర్తని తాగనీయకుండా ఏం చేయాలో చేసే తాళం చెల్లెమ్మలో మీ దగ్గర ఉందని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు కూడా మీరు తాగనీయకుండా చేయగలిగితే చాలా సంతోషం.
దానికి కూడా ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యాన్ని తాగనీయకుండా అలవాటు మార్పించడానికి ప్రయత్నం చేస్తా, అది కూడా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గాంజాయి నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టినా చాప కింద నీరులో అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. అల్లూరు జిల్లాలో 2 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కొయ్యూరు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో భూధరల పంచాయతీలో ఈ ఘటన జరిగింది. ముందస్తు సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 279 ప్యాకెట్లలో 850 కేజీల గంజాయిని పట్టుకున్నారు. 2 కార్లు, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో 5 పరారీలో ఉన్నారు, వారి కోసం గాలిస్తున్నారు. పట్టుపడ్డ గంజాయి విలువ 2 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. తిరుమల బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ తిరుమలరావు చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం టీటీడీ అధికారులతో పాటు పోలీస్ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. లడ్డూ వివాదంపై నియమించిన సిట్ విచారణను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 3,800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను ఏపీ డీజీపీ తిరుమలరావు పరిశీలించారు. ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. 8వ తేదీన జరిగే గరుడ సేవ రద్దీ దృష్ట్యా 1,200 మంది అదనపు బలగాలతో ప్రత్యేక భద్రత కల్పించనున్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు. 2,800 సీసీ కెమెరాలతో పాటు బాడీ కెమెరాలు, పిన్స్ టెక్నాలజీతో నిఘాను కూడా ఏర్పాటు చేశారు. తొలుత తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ తిరుమలరావు అనంతరం పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 3,800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ తిరుమలరావు వెల్లడించారు. వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు సోషల్ మీడియా, సైబర్ క్రైమ్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. తిరుమల సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని భక్తులకు సూచించారు. ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని చెప్పారు. 8,000 వాహనాలకు తిరుపతిలో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కల్తీ నెయ్యి తీవ్రతను బట్టి ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేశామని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 3వ తేదీ వరకు సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు వెల్లడించారు. కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది, కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కేసు తీవ్రతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టి చేయడం జరిగింది. వాళ్ళు గత 2 రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి, శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి, ఎక్కడ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునేలోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతానికి దాన్ని దర్యాప్తు ఆపడం జరిగింది. సో వాట్ ఐ వాంట్ యూస్ వెన్ ద కేస్ ఈస్ అట్ ద అపెక్స్ కోర్ట్, పోలీస్ శాఖ చేసే ప్రతి పని కూడా చట్టానికి, న్యాయస్థానాలకి అనుగుణంగానే వాళ్ళ ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ మా వర్కింగ్ ఎప్పుడు కూడా ఐ కెన్ అష్యూర్ యూ వన్స్ అగైన్ దట్ వి ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ అవర్ వర్కింగ్ సార్. పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది, చట్టాన్ని గౌరవిస్తూ న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే మా వర్కింగ్ ఒక దర్యాప్తుగా ఏది కూడా మా పనితీరు మొత్తం కూడా అదే విధంగా ఉంటుంది. మరొక్కసారి మీకు నేను అష్యూర్ చేస్తున్నాను, హామీ ఇస్తున్నాను. నాకు దీంతో చేసింది టిట్టి వాళ్ళు ఎక్కువ చేసి మాకు ఇచ్చిన కంప్లైంట్ నాకు తెలుసు, సంథింగ్ ఎల్స్ అది వేరేది ఉంది వాళ్ళు చేస్తున్నారు, ఇంకా మాకు రాలేదు కదా, మాకు ఇంకా రాలేదు. అది ఐ ఓన్లీ గో బై ద కంటెంట్స్ ఆఫ్ ద పిటిషన్ ఫస్ట్, దాంట్లో ఏం కట్టినట్టు దాంట్లో సెక్షన్ ఆఫ్ లా వస్తుంది. దర్యాప్తులో అది దానికన్నా ఎక్కువ సెక్షన్ రావచ్చు, లేదా వాళ్ళు పెట్టిన సెక్షన్ ఉండకపోవచ్చు. ఇట్ ఆల్ కమ్స్ టు ఇన్వెస్టిగేషన్. నేను అందుకే చెప్తున్నా మీకు, ఇన్వెస్టిగేషన్ అనేది పారదర్శకంగా ఉంటుంది, చట్ట ప్రకారం మాత్రం ఉంటుంది. ఇదే కాదు, ఏకేసారి కూడా ఐ కెన్ అష్యూర్ యూ ఆన్ దట్ యుడ్ లైక్ టు డూ ఇట్ కరెక్ట్లీ. ఎవరిని తప్పటాలు ఎవరిని ఎక్కించాలని ఉద్దేశిస్తే ఎప్పుడు ఉండదు మా దర్యాప్తు, ఏ కేసు కూడా ఇదే కాదు, ఏ కేసులో కూడా ఉండదు. దట్ ఐ వుడ్ లైక్ తెలియ వన్స్ అగైన్ విల్ గో ప్యూర్లీ యాజ్ పర్ లా అండ్ వీ హ్యావ్ ఆల్ అధిరెన్స్ అండ్ విత్ ఆల్ అధిరెన్స్ టు ద
ఆర్డర్స్ ఆఫ్ ద వేరియస్ కోర్ట్స్, న్యాయస్థానాలు ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా, తర్వాత చట్టాలకు అనుగుణంగా మాత్రమే పనిచేస్తాం. సడన్లీ విఆర్ మేము ఉండబట్టే మా కౌన్సిల్ మాకు చెప్పింది, ఆ కౌన్సిల్ రిప్రజెంటింగ్ వి హ్యావ్ ఎ కౌన్సిల్ సుప్రీంకోర్టు, మాకు ఒక లాయర్ ఉండబట్టేగా తెలిసింది మాకు. మేము అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ విచారణ ఉంది, ఎవరైతే పిటిషనర్ వేశారో వాళ్ళ తరపున లాయర్లు ఉంటారు, మా తరపున స్టేట్ తరపున లాయర్ ఉంటారు, స్టేట్ పోలీస్ ఆఫీస్ స్టేట్, సో లాయర్ ఉంటారు, మా లాయర్ వాళ్ళ లాయర్, మాకున్నటువంటి వాస్తవాలు సుప్రీంకోర్టు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు. డీజీపీ పర్యటన నేపథ్యంలో తిరుమలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలకు ఇప్పటి నుంచే బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఒక భారీ తాచుపామును స్నేక్ క్యాచర్ కిరణ్ చాకచక్యంగా పట్టుకున్నారు. సెక్టార్ 11 లో ఈ పాము వలలో చిక్కుకుపోయి బయటకు రాలేని పరిస్థితిని స్థానికులు గమనించారు. దీంతో వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం అందించారు. ప్లాస్టిక్ వలలో చిక్కుకుపోయిన పామును అత్యంత చాకచక్యంగా వెలికితీసి బంధించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులను తగ్గించి అధిక దిగుబడులతో రైతులకు లాభసాటి వ్యవసాయం చేయడమే పొలం పిలుస్తుంది ముఖ్య ఉద్దేశమని వివరించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భీమిలి మండలం రాజుల తాళ్లవలస గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి మంగళ బుధవారాల్లో గ్రామాలకు వెళ్లి అక్కడ పాడి మత్స్య ఉద్యానవన శాఖ రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలన్న లక్ష్యంతో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ చెప్పారు. రాబోయే రోజుల్లో రైతులు కోరినట్టుగా వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం చాప్ వంటి కట్టర్లు సబ్సిడీపై ఇస్తున్నట్టు చెప్పారు. ఏపీ ఎంఐపి ద్వారా బోర్లు ఉన్న చోట ఉద్యానవన పంటలన్నిటికీ డ్రిప్ స్ప్రింక్లర్స్ మంజూరు చేస్తామన్నారు. నమస్కారాలు. ఈ పొలం కలుస్తుంది కార్యక్రమం ఒక చక్కటి కార్యక్రమం. దీని ద్వారా రైతు దగ్గరే వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలని తెలుసుకొని పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రతి మంగళవారం బుధవారం మనము గ్రామానికే వెళ్ళి అక్కడ ఉన్న రైతులు, పాడి రైతులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వాళ్ళ యొక్క సమస్యలని తెలుసుకొని ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అంటే అది ఫెర్టిలైజర్స్ కానీ సీడ్స్ కానీ దాని సమస్యలు కావచ్చు, లేకపోతే పురుగులు లాంటి సమస్య కావచ్చు, పెట్టుబడి గురించి సమస్యలు కావచ్చు, పరిష్కరించే విధంగా ఈ పొలం కలుసు కార్యక్రమం మనం చేపడుతున్నాము. దీంట్లో ఇప్పుడు మీరు విన్నారు వ్యవసాయ శాఖ నుంచి ఎటువంటి చర్యలు చేపడుతున్నారని. ప్రధానంగా రైతు యొక్క ఖర్చు తగ్గించడానికి ఇన్పుట్స్ పరంగా సీడ్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకోవాలని మనము వివరించడం జరుగుతుంది. దెన్ ఇన్పుట్సే కాకుండా పండిస్తున్న ఈ పంట మంచి రేటుకి వెళ్ళాలంటే దానికి ఒక మార్కెటింగ్ టైప్ అనేది చాలా కీలకం. దానికి సంబంధించి కూడా రైతులకి అండగా డిపార్ట్మెంట్ నిలబడుతుంది. ఈ పంటకి మంచి ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఈ క్రాప్ లో నమోదు చేసిన పంటలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశ్రమల శాఖల జేడీలు కె అప్పలస్వామి, రామకృష్ణ, శాస్త్రవేత్త శ్రీలత తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 4 నుండి 12వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమంజనం జరిపారు. ఈ సందర్భంగా అష్టదళపాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ శుద్ధి చేపట్టారు. శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు ఆలయం లోపల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. స్వామివారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి మూల విరాట్ను పట్టువస్త్రంతో కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, సుగంధ ద్రవ్యాలు కలగల్పిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షించారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నేపథ్యంలో అష్టదళపాద పద్మారాధన సేవతో పాటు విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఏడాదిలో 4 సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఈవో శ్యామలరావు చెప్పారు. ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ముందు వచ్చే మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని వెల్లడించారు. అక్టోబర్ 4 నుంచి 12 దాకా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిల్ అల్వార్ తిరుమంజనం అనేది నిర్వహిస్తున్నాము. కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణము, అలాగే గర్భగుడి అంతా శుభ్రం చేయడం అన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ, అలాగే పూజా సామాగ్రి, అలాగే వివిధ సామాగ్రిని అంతా బయటకు తీసి పరిమళం అనే ఒక సుగంధ మిశ్రమంతో వీటన్నిటిని మనము శుభ్రం చేస్తాము. ఈ టైంలో మనము మూర్తికి, స్వామివారికి తెల్ల వస్త్రం కప్పి ఉంచుతాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ తెల్ల వస్త్రాన్ని తీసేస్తాము. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు, అలాగే నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము 10 గంటలకి ముగుస్తుంది. భక్తి శ్రద్ధలతో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట జరుగుతున్న దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి జరగనున్న రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని పోరాట కమిటీ నాయకుడు అజా శర్మ కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకురండి అంటూ పోరాట కమిటీ నాయకులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. టీడీపీ జనసేనలపై ఆధారపడిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఒక్క మాట చెబితే ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోతుందని చెప్పారు. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేరింది 2024 పార్లమెంట్ ఎన్నికల దాకా ఒక ఊపులో జరిగింది. 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో మన తెలుగుదేశం జనసేన పార్టీల మీద ఆధారపడినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి కానీ గెలిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడబడుతుంది అని అందరూ భావించారు, అని నమ్మకేరండి. అందువల్లే గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనూ, విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలోనూ, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి ఇచ్చారు. కానీ దానికి తగ్గట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైఖరి కానీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వైఖరి కానీ లేదు. వీళ్ళిద్దరూ ఈ అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి కింద ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనికోసం మాట్లాడడం మానేశారు. అంతకంటే విచిత్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు వెళ్ళి అమరావతిలో కలిస్తే 4 గంటలు వీళ్ళు నిరీక్షించేటట్టు చేసి మిగిలిన అందరితో పాటుగా వీళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి ఒకే ఒక మొక్క చెప్పి వెళ్ళిపోయాడండి. ఏమిటా మొక్క అంటే, మీ లాభాలు తీసుకురండి అప్పుడు నేను చూస్తానన్నాడు. అయ్యా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ముడిసరుకు కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మార్చేస్తుంటే ఇంకా లాభాలు ఎలా వస్తాయి? ఆ మాత్రం తెలుసుకున్నటువంటి జ్ఞానం కూడా ముఖ్యమంత్రి గారికి లేదని మనం అనుకోలేము. అందువల్ల కావాలి, ఆయన లాభాల మీద ఎట్టు పెట్టాడు అంటే నష్టాలు వస్తున్నాయనే సాగు చూపించి దీన్ని అమ్మేయాలను, మూసేయాలను
ఆ రకమైన కుట్ర దీని వెనకాల దాగుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఇదే కానీ కొనసాగరిస్తే మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోలేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. పోర్ట్ హాస్పిటల్ను ప్రైవేట్ పరం చేయొద్దంటూ అక్కేపాలెంలోని ఆసుపత్రి వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నరసింహరావు ఈ దీక్షలను ప్రారంభించారు. ఒక క్రమ పద్ధతిలో ప్రైవేటీకరణను కేంద్రం ప్రోత్సహిస్తుందని, భవిష్యత్తులో విశాఖ పోర్టును కూడా అదానికి అప్పగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రైవేట్ పరం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ హాస్పిటల్ పెట్టడం, క్యాంటీన్లు పెట్టడం, ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం, క్వార్టర్స్ ఇవ్వడం, ఇది ప్రభుత్వ రంగం, ఏ ప్రైవేట్ రంగంలో లేదు. ఫార్మా కంపెనీలు వచ్చాయి, ఒక్క కంపెనీ క్వార్టర్స్ ఉన్నాయా? ట్రాన్స్పోర్ట్ ఉందా? క్యాంటీన్లు ఉన్నాయా? పబ్లిక్ రంగం అంటే అది. కానీ ఈరోజు ప్రభుత్వ రంగాన్ని, ఈరోజు పోర్టుని ల్యాండ్ లార్డ్ పోర్టుగా మార్చి బెత్తలు ఇప్పటికే ప్రైవేట్కి ఇచ్చి పోర్ట్ అనేటువంటి నామమాత్రం చేశారు. కానీ ఈరోజు ఈ హాస్పిటల్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు కనీసం 30 నుంచి 40 వేల మంది దాకా ఉన్నారు. బెనిఫిషియర్స్, పెన్షనర్స్, వారికి ఇంక వేరే ఆధారం లేదు. ఈ హాస్పిటల్ లేకపోతే చనిపోతారు, ప్రాణాలు పోతాయి. ఈరోజు ప్రభుత్వం పెన్షనర్ల ప్రాణాలైనా తీయడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఈరోజు పోర్ట్ హాస్పిటల్ని టెండర్స్ సెప్టెంబర్ 24వ తేదీన టెండర్స్ పిలిచారు, ఆగస్టు 23వ తేదీన, నవంబర్ 8వ తేదీన టెండర్స్ క్లోజ్ అవుతాయి. పిపిపి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే పిపిపి అంటే ప్రైవేట్, ఏముండదు, ప్రైవేట్ వాడికి వెళ్ళిపోదు హాస్పిటల్, వాడి ఇష్టం, చూస్తే చూస్తాడు, చూడకపోతే ఇప్పుడు చాలా చెబుతారు మాటలు. బాంబే హాస్పిటల్ కూడా అలా పిపిపికి ఇచ్చారు, ఈరోజు వాడు చూడకుండా వాడు కోర్టుకు వెళ్ళిపోయాడు. అందువల్ల ఈరోజు ఒకసారి పిపిపి ఇచ్చిన తర్వాత చేతిలో ఉండదు. గంగవరం పోర్టు పిపిపి ఏమైంది? ఈరోజు గంగవరం పోర్టు అదానికి వెళ్ళింది, పోర్టులన్నీ అదానికి వెళ్తున్నాయి, విశాఖపట్నం పోర్టు అదానికి వెళ్ళబోతూ ఉంది. అందుకని ముందు హాస్పిటల్ను ప్రైవేట్ చేస్తున్నారు. అందువల్ల ఈరోజు ఈ తప్పుడు నిర్ణయం ఇది. ప్రభుత్వం ఈ తప్పుడు నిర్ణయం వల్ల విశాఖ పరిశ్రమలకే తల్లి పోర్టు. పోర్టు ఉంటేనే హిందుస్థాన్ పెట్రోలియం వచ్చింది, పోర్టు ఉంటేనే కోరమండల్ వచ్చింది, పోర్టు ఉంటేనే స్టీల్ ప్లాంట్ వచ్చింది. పోర్ట్ అనేది అన్ని పరిశ్రమలకి తల్లి లాంటిది. ఈ పరిశ్రమ నాశనం చేసి ప్రైవేట్ వాడి చేతిలో పెట్టి దేశ రక్షణ కూడా చాలా కీలకమైంది. జీవీఎంసీ 65వ వార్డ్ గాజువాక బాంబే కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాల పోస్టర్ను ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, చైర్మన్ దొడ్డి రమణలు ఆవిష్కరించారు. శనివారం ఆలయ అర్చకులు ప్రదీప్ చంద్ర నేతృత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 9 రోజుల పాటు ఆలయంలో దసరా ఉత్సవాలను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మరి బ్రహ్మరథంగా స్వామివారికి మనందరం కూడా బ్రహ్మరథం పెట్టినట్టే మరి ఈ యొక్క లక్ష్మీ నవరాత్రులు అందరూ దేవి తల్లిని రెడీ చేస్తాను. దేవి నవరాత్రి అష్టలక్ష్మి, ఈ యొక్క అష్టలక్ష్మి నవరాత్రులు, ఈ యొక్క అష్టలక్ష్మి నవరాత్రుల్లో ఎవరైతే పాల్గొంటూ ఉంటారో, ఎవరైతే అమ్మవారికి పసుపు కుంకుమ పూజ కార్యక్రమంలో అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారో, మరి అందరికీ కూడా ఆ తల్లి ఆ శ్రీమన్నారాయణుడు అనుగ్రహం వెళ్ళవేళ్ళ వారికి వారి కుటుంబాలకి ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎంతో అరుదైన ఆలయం ప్రపంచంలోనే వైకుంఠ దూరం ఉన్న ఆలయము మరి ఈ యొక్క కొండపైన నిలవడం అన్నది మనందరి అదృష్టంగా అనుకుందాం. మరి స్వామివారి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అంతా లోక సమస్త సుగుణోభవంతు, లోకములో అందరం కూడా బాగుండాలని మరి ఈ కొండపై వెంకటేశ్వర స్వామి ఎంతో అరుదైన ఈ యొక్క హోమం మహా సుదర్శన యోగం, ఈ సుదర్శన హోమంలో పాల్గొని మరి అందరూ కూడా మరి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని తెలియపరుస్తున్నాం. మరి అలాగే ఈ యొక్క ఆలయంలో మరి ఆలయ చైర్మన్ గారు దొడ్డి రమణ గారు, మరి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు, నాతో పాటు మరి నడిపిస్తూ ఆలయాన్ని ప్రోత్సహిస్తున్న నాతో పాటు సేవకులు, మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ 9 రోజులు జరిగే కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి అయ్యేవారి కరుణా కటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా
తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఒక నియోజకవర్గంలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అసలు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర మాలయాలు నిర్వహిస్తారు. అదే అందులో ప్రత్యేకంగా ఇది ఏంటంటే అన్నీ మన ప్రతి మానవ జన్మ ఇచ్చిన తర్వాత కొన్ని మనకు ప్రతి ఒక్కరు కూడా కొందరికి ఆర్థిక సమస్యలు ఉండవు, ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి, కుటుంబ కలహాలు, సర్వరోగ నివారణ అన్నిటికీ కలిపి సుధాస్వామి చాలా చక్కనైన సుధాస్వామి నిర్వహిస్తున్నారు. అర్చక స్వాములు వారి వేద పండితులు వారి సహకారంతో ఈ కార్యక్రమాలు అన్ని చేస్తూ నిర్వహిస్తున్నారు. మీ అందరూ కూడా పాల్గొవాలి. అదే 12 తారీఖు శ్రావణ నక్షత్రం రోజు మహా అభిషేకం జరుగుతుంది స్వామివారికి. అన్నదాన కార్యక్రమం కూడా ఆ రోజు ఆ కార్యక్రమాలన్నిటి కూడా పెద్దల సోదరులు బాగోరంటే హనుమంత్ కొండరావు గారి దంపతులు వారి వారి అబ్బాయి ప్రదీప్కి భక్తులు సందర్భంగా హనుమంత్ కొండరావు గారి దంపతులు వారి సందర్భంగా ఆ రోజు మహా అభిషేకం అన్నదానికి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ కూడా వెంకటస్వామి వరాలకి ఆశిస్తుంటాయి. అలాగే సేవకులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు అన్ని రకాల ముందు నడిపించిన పెద్దలు గౌరవనీయులు స్వామివారి నవరాత్రి ఉత్సవాలు చక్కగా ఆనందంగా. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్ లో వాక్ దాన్ నిర్వహించారు. హెల్పేజ్ ఇండియా వయోవృద్ధుల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సిపి శంకర్వత బాక్షి ప్రారంభించారు. సమాజం అందరి కోసం అనే థీమ్తో వృద్ధులు పెద్దలను గౌరవించాలన్నారు. వోకస్ క్లబ్ సభ్యులు, వృద్ధులు, బీచ్ సందర్శకులతో సాగిన ర్యాలీ స్థానిక యోగా విల్లెస్ వరకు సాగింది. వృద్ధులకు పటిష్టమైన సామాజిక భద్రత అవసరమని వక్తలు కోరారు. తమకు ఉద్యోగాలు కల్పించాలంటూ ఎల్ఐసి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 1993 నుండి 1997 వరకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా నియమించి ముందస్తు నోటీసు లేకుండా తొలగించడం అన్యాయమని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ తమను ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు పింఛన్, పిఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత మన జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్లు కానీ సబ్స్ట్రాక్టర్లు కానీ జాయిన్ అయ్యి 3 సంవత్సరాల పైచలకు సర్వీస్ అందించున్నాము. అయితే ఎంప్లాయ్మెంట్ ద్వారా మమ్మల్ని కాల్ లెటర్లు పంపించి ఇంటర్వ్యూ చేసి టెస్ట్ పెట్టి క్వాలిఫై అయిన తర్వాత మాకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి 3 సంవత్సరాల్లో 97 డిసెంబర్ 29 మాకు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా మమ్మల్ని టెర్మినేట్ చేయడం జరిగింది. ఏ ప్రైవేట్ కంపెనీలైనా సరే 2 నెలల ముందు నోటీస్ ఇవ్వడం కానీ 2 నెలలు జీతభత్యాలు ఇవ్వడం కానీ ఆనవాయితీగా ఉంది. అలాంటి ఆనవాయితీలను కూడా వీళ్ళు తొంగలో తొక్కి మాకు ఎటువంటి ముందస్తు నోటీస్ లేకుండా మమ్మల్ని టెర్మినేట్ చేశారు. తర్వాత తపతపాలుగా హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్లు ఇచ్చినప్పటికి కూడా మాకు అన్యాయం చేశారు. అటువంటి ఏ ఆర్డర్ని కూడా వీళ్ళు అమలుపరచకుండా తాత్కాలికంగా అలా గ్రాస్ కటింగ్ అని టీలు అందించే వాళ్ళని, వాళ్ళ సిఫార్సు మీద వేసుకున్నటువంటి ఎటువంటి ఆధారాలు లేని వాళ్ళని కూడా 5000 మందిని 2012లో పర్మనెంట్ చేయడం జరిగింది. మాకైతే పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది. తదుపరి 2017లో మాకు ఫేవరబుల్గా 100% వేజ్ రిజర్వేషన్ బ్యాక్ వేజెస్ ఇమ్మని, ప్లస్ ఉద్యోగం కల్పించమని, పాత పెన్షన్ ఇమ్మని సుప్రీంకోర్టు గారు, గౌరవ సుప్రీంకోర్టు జడ్జి గారు మాకు ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా అలాగ మేము ఇవ్వలేము, ఇది ప్రజల సొమ్ము, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఇబ్బంది పడుతుందని చెప్పి వీళ్ళు మళ్ళీ రిట్పిటేషన్ వేయడం కావున ఇంతవరకు మాకు ఎటువంటి గవర్నమెంట్ ద్వారా కోర్టు ద్వారా ఎటువంటి అవకాశాలు వచ్చినా సరే మనకి ఆ తీర్పు ప్రకారంగా మనకి జరగలేదు. కాబట్టి మా వయసులు కూడా అయిపోస్తాయి. మ్యాక్సిమం 60 సంవత్సరాల లోపు 60 సంవత్సరాలు పైబడి ఉన్నారు. కాబట్టి మాకు రావాల్సిన డిమాండ్స్ ఏంటంటే 60 ఉన్న వాళ్ళకి, 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఉద్యోగము. హెడ్లైన్స్ మరోసారి. దీపావళికి ఆడబిడ్డలకు చంద్రన్న కానుక, పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలో 2 కోట్ల విలువైన గంజాయి పట్టువేత, ఇద్దరు అరెస్ట్, మరో 5 కోసం గాలింపు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 3800 మంది పోలీసులతో భారీ బందోబస్తు, లడ్డూపై వేసిన సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేశామన్న డీజీపీ తిరుమలరావు. ప్రతి మంగళ బుధవారాల్లో రైతు సమస్యలను పరిష్కరిస్తాం, పొలం పిలుస్తుంది కార్యక్రమంలో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్.
ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.